సిదిరి అప్పలరాజు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి మంత్రి వరకు ఎదిగిన అప్పలరాజు గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పలరాజు 2017 ఎన్నికల్లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వటంతో పలాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై విజయం సాధించారు. మత్స్యకార వర్గానికి చెందిన అప్పలరాజు 2020లోనే జగన్ మంత్రివర్గంలో చేరారు. అప్పట్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లటంతో ఆయన స్థానంలో అప్పలరాజుని కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే మొన్న జరిగిన మంత్రివర్గ మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి మరో అవకాశం ఇచ్చారు. సిదిరి అప్పలరాజు ఉన్నత విద్యావంతుడు. ఏపీఆర్జేసీలో స్టేట్ 2వ ర్యాంకు తెచ్చుకున్నారు. ఇక ఎంసెట్ లో స్టేట్ 13వ ర్యాంకు తెచ్చుకున్నారు. తరువాత ఎంబీబీఎస్ చదివారు. అక్కడ కూడా గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇక అప్పలరాజు 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ 3వ ర్యాంకు తెచ్చుకున్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండేవారు. చంద్రబాబు చదువుకు ప్రాధాన్యత ఇస్తూ మంచి మార్కులు వచ్చిన వారికి పురస్కారాలు ఇచ్చేవారు. అదేవిధంగా స్టేట్ 3వ ర్యాంకు ఇచ్చిన అప్పలరాజుకి పురస్కారం అందించారు. 1995లో చంద్రబాబు నాయుడు అప్పలరాజుకి అవార్డు అందజేశారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది. నాడు చంద్రబాబు దగ్గర అవార్డు అందుకున్న అప్పలరాజు నేడు అదే చంద్రబాబుని తిడుతుంటే విడ్డూరంగా ఉన్నా రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని చెప్పాలి. చదువులో ఇంత మంచి ప్రొఫైల్ ఉన్న అప్పలరాజు రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. విద్యావంతుడిగా పేరు ఉండి ఆయన చేస్తున్న పనులు మాత్రం విమర్శలకు తావిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహిళ అని చూడకుండా గౌతు శిరీషను సోషల్ మీడియాలో తిట్టించడంతో అసువుల మంత్రి అనే పేరు వచ్చిపడింది. ఇక ఈ మధ్య కాలంలో పోలీసుల పైన చేయి చేసుకోవటం, బూతులు తిట్టడం చూశాం. చదువు సంస్కారం నేర్పదు అనే పెద్దల మాటకు ఇది ఉదాహరణగా చెప్పాలి. విద్యపరంగా ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న అప్పలరాజు సంస్కారంతో రాజకీయాలు చేస్తారని ఆశిద్దాం.